రాజన్న సిరిసిల్ల జిల్లాలో గొప్పలు చెప్పుకునే మంత్రి కేటీఆర్ గారు ఒకసారి సిరిసిల్లలో ఉన్నటువంటి శ్రీనగర్ కాలనీని గమనించాలి. ఇక్కడ చూసినట్లయితే మనిషి కూడా పోయే విధంగా లేకుండా ఎక్కడ చూసినా కూడా ఒక జల దిగ్బంధం జరగడం కనబడతా ఉంది. మనకు ఈ ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇవ్వడం, బిల్డింగ్ పర్మిషన్లు కోసం డబ్బులు తీసుకోవడం కాదు మంత్రి కేటీఆర్ గారు, ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకు వాళ్ళ రాకపోకలకు ఎంత ఇబ్బంది అవుతుందో ఒకసారి గమనించండి. మీరు ఒక్కసారి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి శ్రీనగర్ కాలనీ మొత్తం కూడా మునిగిపోయేట్టు మనకు కనబడతా ఉంది. ఈ బిల్డింగ్ పర్మిషన్ కు 1 లక్ష రూపాయలు తీసుకుంటారు కదా, మరి మీరు 1 కోటి రూపాయల అభివృద్ధికి వస్తుంది ఖర్చు పెడతా అని చెప్తున్నారు కదా, మరి 3 సంవత్సరాల నుంచి కూడా ఈ నీళ్లు ఈ రకంగా వస్తా ఉంటే మీరు ఏం చేస్తున్నారని మేము చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ వర్షాలు పడ్డప్పుడు అధికారులు రావడం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూడడం, ఫోటోలు దిగడం, వెళ్ళడం అంతే జరుగుతుంది తప్ప ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు యథావిధిగా ఎప్పటిలాగా కొనసాగుతా ఉన్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి గొప్ప వ్యక్తి కేటీ రామారావు గారు ఒక్కసారి సిరిసిల్లలో జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థను చూసి ఇప్పటికైనా మరొకసారి పునరావృతం కాకుండా ఇటువంటి ఇబ్బందులు లేకుండా మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.